మీకు అసలు ఇష్టం లేకుండా వైద్య వృత్తిలోకి ప్రవేశించారు, తర్వాత మీ స్టడీస్ ఎట్లా, అంటే నాన్నగారు బలవంతం మీరు చేయగారు ఎట్లా వెళ్ళదు? నాన్నగారు బలంతో ఏం లేదు, కానీ బట్ నాన్నగారి ఇంటెన్షన్ ఉంది. అంటే ఎవరో ఒక అబ్బాయి చదవాలని ఇంటెన్షన్ ఉన్నప్పటికీ ఆయన చెప్పకుండానే నేను గ్రహించి దాన్ని బట్టి నేను జాయిన్ అవుదామని చెప్పి ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసే ముందు మధ్యలో గ్యాప్ వస్తుంది కనుక ఒకవేళ సీట్ రాకపోతే బెటర్ అని చెప్పి కామర్స్, యూజువల్గా బీఎస్సీకి వెళ్తారు తప్ప నేను బీకామ్ కామర్స్ తీసుకుని 1 ఇయర్ చేసిన తర్వాత అప్పుడు సీట్ వచ్చిన తర్వాత నేను రంగడా మెడికల్ కాలేజ్ చదివాను కాకినాడ. నాన్నగారు గండి సత్యనారాయణమూర్తి గారు, ఆయన కమ్యూనిస్టుకి ఆయన వాది అండ్ ఆల్సో ఇష్టమైన కూడాను. ఆయన టీచర్గా చేస్తాను అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ కమ్యూనిజం ఉన్నప్పుడు ఈ లాట్ ఆఫ్ అదర్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రిజైన్ చేసి 1960లోనే రాజమండ్రి వచ్చేసారు. వచ్చి సెల్ఫ్ స్టైల్ పర్సన్ గాను పార్స్ కాంట్రాక్ట్గా మొదలయ్యి అలాగ వే బిజినెస్ పెట్టుకుని తర్వాత ఇంప్రూవ్డ్ ది బిజినెస్. అమ్మగారు తల్లిగారు కూడా ఆవిడ ఏడుదలో మండపాటి పక్కన ఏడుదో సుఖగౌరవం చేశారు. అండ్ వాళ్ళకి మేము ఇద్దరు పిల్లలు, మా గణి కృష్ణ అండ్ గణి భాస్కర్ రావు. ఆ టైంలోనే 1955లోనే పుట్టిన వెంటనే హిమ్సెల్ఫ్ వెంట్ ఫర్ ది ఫ్యామిలీ ప్లానింగ్ ఫాదర్. అప్పట్లోనే ఒకరు లేక ఇద్దరు లాగా అన్నట్టుగా ఇద్దరితో. అంతే. మీ అంటే చిన్నప్పుడు బాల్యం అంతా చదువు ఎక్కడ చదివారండి? ఇంటర్మీడియట్ వరకు నేను చదివింది 1వ తరగతి నుంచి రాజమండ్రిలో అండి, కోర్లంపేట మున్సిపల్ హై స్కూల్ అండ్ ఎలిమెంటరీ స్కూలు. దాంట్లో 1వ తరగతి జాయిన్ అయిన తర్వాత 6th 5th అయిన తర్వాత 6th స్టాండర్డ్ నుంచి గవర్నమెంట్ కాలేజ్, ట్రైనింగ్ కాలేజ్ కష్టం. దాన్ని చదివిన తర్వాత అప్పుడు ఫస్ట్ మాకు థర్డ్ ఇంటర్మీడియట్ బ్యాచ్ తర్వాత లాయలా కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను బైపీసీ. తర్వాత 1 ఇయర్ బీకామ్ ఆర్ట్స్ కాలేజ్ చేసిన తర్వాత రంగనా మెడికల్ కాలేజ్ చేసి తర్వాత ఎంఎస్ ఐ డిడి దావణగిరి కర్ణాటక జనరల్ సర్జరీ.